హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ముచ్చట. గుప్పిడంత మనసు సీరియల్లో జగతి మేడం పాత్రలో ఎంతో పేరు సంపాదించుకున్న నటి శోధిరాయ్ స్వతహాగా కన్నడ కస్తూరి అయిన తెలుగులో బోల్డ్ అంతా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన నటనతో అందంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే ఆల్రెడీ పెళ్లైన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా ఓ దర్శకుడితో రిలేషన్ లో ఉన్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిపై స్వయంగా జ్యోతినే క్లారిటీ ఇచ్చేశారు. కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్ బందే భారతవా కాల సీరియల్తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 20కి పైగా సీరియల్లో నటించారు. కన్నడ, తులు, తెలుగు, తమిళం భాషల్లో నటించారు. అలాగే సీతారామ కళ్యాణ, గాంధర్ గుడి, 99, దియా వర్ణపాటల తదితర సినిమాల్లో సహాయ నటిగా నటించారు. ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో రిషి తల్లి పాత్రలు చేస్తున్నారు. మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో జ్యోతిరాయ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు సంతానం. అయితే ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా సుకు పూర్వాస్ అనే యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో స్వయంగా ఈమెని పోస్ట్ చేశారు. అయితే తాజాగా రిలీజ్ ఓ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ లోను తన పేరు మార్చుకుని జ్యోతి పూర్వాస్ అని ఉంది. దీంతో అందరూ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. అయితే వీళ్ళిద్దరూ మొన్నటి వరకు రిలీజ్ లో ఉన్నారు, కానీ ఇప్పుడు నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా సుకు పూర్వాస్ కలుసున్న కొన్ని ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు జ్యోతిరాయ్. క్యాప్షన్ లో రింగ్ ఉంగరం గుర్తుతో పాటు లవ్ బర్డ్స్ ఎమోషన్ కూడా పెట్టి పోస్ట్ చేశారు. దీంతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఈమెని చెప్పేసినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే త్వరలో పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.